సో హే గాయ్స్, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? ఇక్కడ కింద మీ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసిన ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఈమెయిల్ సైన్అప్ మీద క్లిక్ చేసుకోండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ ఎంటర్ చేసేయండి. ఈమెయిల్ ఎంటర్ చేశాక ఇక్కడ గెట్ ద కోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. గెట్ ద కోడ్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ స్లైడ్ టు వెరిఫై ఉంది చూసారా, దానిపై క్లిక్ చేసుకోండి. స్లైడ్ ఎలా స్లైడ్ చేయాలి అవునండి, ఒక స్లైడ్ టు వెరిఫై అయింది కదా. ఇప్పుడు మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ పంపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ ఆప్షన్ మీరు ఇచ్చిన అవసరం లేదు, ఓపెన్ పర్లేదు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతా. మీ జీమెయిల్కి వచ్చే వెరిఫికేషన్ ఓటీపీ ఎలా చెక్ చేయాలి ఇప్పుడు చెప్తాను. అలాగే ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత, జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఫర్ క్యూ వాలెట్ అని ఇలాంటి ఒక మెయిల్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా కోడ్ కనిపించదు, కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇదంతా మనకు అనవసరం, కొంచెం కింద స్క్రోల్ చేసిన ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇది క్లియర్గా చూసుకోండి, ఇక్కడ క్యాప్చర్ ఇది, ఈ క్యాప్చర్ చూసి అక్కడ ఎంటర్ చేసుకుందాం క్యూ వాలెట్ యాప్లో. ఆల్రెడీ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అక్కడ జీమెయిల్లో చూసి ఇక్కడ టైప్ చేసి సైన్అప్ మీద క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ అవసరం లేదు. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతా డైరెక్ట్గా. వన్ సెకండ్. ఆల్ రైట్, ఇక్కడ మనకి క్లెయిమ్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ 1500 క్యూ గ్యాస్ అని అంటున్నారు కదా, ఇదంతా మనకు రాదు. ఒక క్లెయిమ్ నెంబర్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డైలీ చెక్ఇన్ చేయాలి. ఇక్కడ డైలీ బౌంటీ ఉంది కదా, ఇక్కడ చెక్ మీద క్లిక్ చేయండి. అక్కడ COVID-19 లైవ్ అప్డేట్స్ అని వస్తుంది. ఒక 1 or 2 or 3 సెకండ్స్ ఉంచి బ్యాక్ వచ్చేయండి, అవసరం లేదు. మనం డైలీ చెక్ఇన్ చేయాలన్నమాట, ఇదే మన టాస్క్. 14 డేస్ అలా టాస్క్ చేస్తే, ఇప్పుడు నేను 3 డేస్ కంప్లీట్ చేస్తా, క్లెయిమ్ అని వచ్చింది. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకి క్లెయిమ్ అవ్వదు, బట్ ఎలా చేయాలో చెప్తా. ఇక్కడ చూడండి, సెలెక్ట్ క్యూ వాలెట్ టు రిసీవ్ క్యూ గ్యాస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుందాం. ఓకే రైట్, దీనిపై క్లిక్ చేసుకుందాం. స్లైడ్ టు వెరిఫై, ఇలా సైడ్ చేయండి. ఇక్కడ క్లెయిమ్ నెంబర్ కొట్టండి. ఇప్పుడైతే మనకి క్లెయిమ్ అవ్వదు, ఫినిష్ కేవీసీ బిఫోర్ క్లెయిమ్ దా రివర్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలో చెప్దాం. ఆల్రైట్, మీ అనే ఆప్షన్పై మళ్ళీ వచ్చాం కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకోండి. ఈ పేజ్కి వచ్చేయండి. ఈ పైన మీకు జీమెయిల్ కనిపిస్తుంది కదా, జీమెయిల్, దీనిపైన క్లిక్ చేసుకోండి. జీమెయిల్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ ఉంది చూడండి, ఇక్కడ అండర్ రివ్యూ అని ఉంది. అంటే ఆల్రెడీ నేను అప్డేట్స్ చేశాను, అంటే కేవైసీ అప్డేట్ చేశాను. ఇంకా ఇక్కడ మొబైల్ అన్వెరిఫైడ్ ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. సో నో ప్రాబ్లం, దాన్ని అవసరం లేదు, వదిలేయండి. అండర్ రివ్యూ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీరు, నేనైతే పాస్పోర్ట్ ఇచ్చా, మీ దగ్గర పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డుని ఫ్రంట్ పేజ్ని ఇలా ఫోటో తీసి పెట్టండి, ఇది ఒకటో పాయింట్. ఆ తర్వాత ఆధార్ కార్డు పట్టుకున్నట్లు మీద ఒక ఫోటో తీసి పెట్టుకోండి, అది సెకండ్. ఇది ఇలా పేస్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇది సెకండ్, ఇది ఫస్ట్. నెక్స్ట్ 4 డేస్లో కేవీసీ వెరిఫై అయిపోతుంది. ఇక్కడ అండర్ రివ్యూ అని చూసారా, పైన అండర్ రివ్యూ అని ఉంది. ఇది అలా పోయి కేవీసీ సక్సెస్ అని రావాలి. ఓకే, మీకు డైలీ ఎర్నింగ్ డీటెయిల్స్ అని ఇక్కడ ఒక రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన కూడా క్లిక్ చేసుకోండి. మీకు సమ్ ఆఫ్ క్యూ గ్యాస్ ఫ్రీగా లభిస్తుంది. ఇదిగోండి కలెక్టర్ వాడు ఉంది కదా, ఇప్పుడు మనం కేవీసీ కంప్లీట్ అయ్యాక కలెక్ట్ చేసుకోవాలి. ఇలా 14 డేస్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో నాకు ఎలా సెండ్ చేయాలో చెప్తా, అది ఇప్పుడు అసలైన మ్యాటర్ అనమాట. ఆల్రైట్ అండి, ఇప్పుడు మీకు డైలీ 14 డేస్ ఎలా చెక్ఇన్ చేయాలో అయితే తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మనీ నాకు సెండ్ చేస్తే నేను మీ డాలర్స్ తీసుకొని మీకు ఇండియన్ రూపీస్గా 50 రూపీస్ ఎలా ఎందుకు ఇస్తాను అది చెప్తా చూడండి. ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ కూడా అడుగుతుంది స్టార్టింగ్లో, చెప్పడం మర్చిపోయా, ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోండి. ఓకే వన్ సెకండ్. ఓకేనండి, ఇప్పుడు COVID-19 ఫైటర్ బౌంటీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇదిగోండి, ఇక్కడ ఇది మొత్తం మీరు క్లియర్గా చూడండి. క్లెయిమ్ 100 QLC వెన్ యువర్ మిషన్ ఈజ్ కంప్లీటెడ్, అంటే ఇంకా నాకు 14 డేస్ లెఫ్ట్, అంటే 14 డేస్ తర్వాత నాకు 100 QLC ఇస్తానమాట. 100 QLC వాల్యూ వచ్చి $1, ఇంకా సమ్ ఆఫ్ ఎక్స్ట్రా ఉండొచ్చు, అప్పటి మార్కెట్ ఎలా ఉంటే అది. ఆ $1 మీకు వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ క్లెయిమ్ అని ఉంది కదా, మీరు కేవీసీ వెరిఫై చేసుకున్న తర్వాత వీటి మీద క్లెయిమ్ మీద క్లిక్ చేసి మీకు ఈ వాలెట్లో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు అసలైంది లాస్ట్ డే అనమాట, ఇది లాస్ట్ డే. ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ వస్తుంది, క్యూఎల్సీ శ్వాస డిస్టెన్స్ అని బౌంటీ అని ఉంది కదా, లాస్ట్కి ఇది 14th డే వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి క్లెయిమ్ అని కొట్టుకున్న తర్వాత మీకు వేరే వాలెట్లో వస్తుంది అనమాట. ఆల్రైట్, మీరు అరేంజ్ చేసినవన్నీ ఇదిగో ఇక్కడ క్యూఎల్సీ చైన్ వాలెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీ దగ్గర డైలీ ఎంత ఉన్నాయని చూసుకోవచ్చు.
ఇక్కడ పెండింగ్ 1 2 అని ఉంటుంది కదా ఇవన్నీ మీకు అనవసరం ఇవేం క్లిక్ చేయకండి డిలీట్ వాలిడిటీ ఏం చేయకండి అసలు టచ్ చేయకండి ఇక్కడ క్యూ గ్యాస్ అని వస్తుంది కదా దీనిపై క్లిక్ చేసుకోండి ఓకే దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో 14th డే మీరు మొత్తం కలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ సెండర్ మీద క్లిక్ చేయండి సెండర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ చూసారా బ్యాలెన్స్ కనిపిస్తుంది బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ మొత్తం చూసి ఇక్కడ ఎంటర్ చేసేయండి ఆ తర్వాత క్యూ వాలెట్ అడ్రస్ నేను మీకు లాస్ట్ డే మీకు 14 డేస్ అయిపోయాక నాకు అడగండి నేను క్యూ వాలెట్ అడ్రస్ ఇస్తా మేము ఇదంతా అనవసరం ఇది విడిచిపెట్టండి దెన్ సెండ్ అని క్లిక్ చేయండి సెండ్ అని క్లిక్ చేశాక సెండ్ అని క్లిక్ చేసి ఈ స్క్రీన్ షాట్ నాకు పంపించండి ఈ స్క్రీన్ షాట్ పంపించిన ఒక 2 మినిట్స్లోనే మీకు పేటిఎం క్యాష్ సెండ్ చేస్తా ఓకేనా సో గాయస్ మీకు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు డైలీ COVID-19 ఫైటర్ బౌంటీ ఉంది కదా ఇలా 13 డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే 14th డే మళ్ళీ క్లెయిమ్ చేసుకొని మీ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత 100 QLC దాన్ని నాకు లాస్ట్ డే సెండ్ చేయాలి ఆ సెండ్ చేస్తే నేను మీకు డాలర్స్ తీసుకొని పేటిఎం క్యాష్ ఇస్తానమాట ఓకేనా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి విత్ ఇన్ 2 సెకండ్స్లో మీకు రిప్లై వస్తుంది ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ